హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే ఆల్రెడీ మీకు థంబ్నైల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది, నాకైతే స్పెషల్ వీడియో. సో ఈరోజు అయితే మనకు యూట్యూబ్ నుంచి వెళ్ళి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. అంటే ఇది నాకు ఫస్ట్ పేమెంట్ అనే కాదు, అంటే నాకు ఇంతకుముందు ఆల్రెడీ ఛానల్ ఉంది. కాకపోతే ఏమైందంటే అది ఒక దానికి ఆ ఛానల్లో మాత్రం దగ్గర 1 lakh సబ్స్క్రైబర్స్ అట్లుండే. సో 1 lakh సబ్స్క్రైబర్స్ దగ్గరకు వచ్చిన తర్వాత ఛానల్ అనేది బ్లాక్ అయిపోయింది. సో అది వచ్చేసి దగ్గర 1 lakh సబ్స్క్రైబర్స్ దగ్గర వచ్చిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకోవడం వల్ల అదైతే హ్యాక్ అయిపోయింది. 2-3 times వాళ్ళకి మెయిల్ చేసి నా ఛానల్ బ్యాక్ అయితే తీసుకొచ్చుకున్నాను, బట్ అయినప్పటికి కూడా అది అంటే మళ్ళీ ఒకసారి హ్యాక్ అయిపోయింది. ఇక సరే ఇక పోనీ అని చెప్పేసి దాన్ని వదిలేసాను. అంత మళ్ళీ కొన్ని వీడియోస్ పోస్ట్ చేసినా కూడా దానిలో వ్యూస్ ఎక్కువ రాలేదు, సో అందుకని ఇక దాన్ని వదిలేసాను. సో అట్లా మళ్ళీ కొన్ని ఛానల్స్ క్రియేట్ చేసినా కానీ, బట్ నాకు ఈ ఛానల్కి వచ్చినంత అంటే హైప్ అంటే తొందరగా ఇది కొంచెం మానిటైజేషన్ అయింది. సో నేను ఇంతకుముందు పెట్టిన ఛానల్స్ అంత తొందరగా మానిటైజేషన్ కాలేదు, వ్యూస్ కూడా రాలేదు. సో నేను ఏం చేసిన అంటే ఇక వీకెండ్స్లో మా ఫ్యామిలీతో ఎట్లా నేను బయటకు వెళ్తాను, మా శ్రేయ్ కోసం అన్నా బయటకు వెళ్తాం. ఎందుకంటే వాడు వీకెండ్ వచ్చిందంటే వాడు స్కూల్ అంటే వీక్ మొత్తం స్కూల్ వెళ్ళి వీకెండ్లో మాత్రం కంపల్సరీ బయటకు వెళ్దామని అల్లరి చేస్తాను అన్నట్టు. సో అందుకోసం అని వాడి హ్యాపీనెస్ కోసం అట్లా బయట ట్రిప్లు వేస్తాము. అయితే ఏమైందంటే ఈ వీకెండ్లో వేసే వీడియోస్ ఎట్లాగో కంపల్సరీ ఒకసారి పోస్ట్ చేద్దాము చూద్దాం అన్నట్టు, ఇవి ఎందుకు పోస్ట్ చేయొద్దు అని చెప్పేసి ట్రావెలింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేసినాను. అయితే కొన్ని పోస్ట్ చేసిన తర్వాత అది కూడా అంత తొందర మానిటైజేషన్ ఏం కాలేదు. మేము ఆల్మోస్ట్ ఛానల్ స్టార్ట్ చేసి 10 months అవుతుంది. ఈ 10 months నాకు ఫస్ట్ వీడియోకు మానిటైజేషన్ అయింది ఏంటంటే చరిత్య కార్ బజార్ ఓనర్ మీకు తెలుసు కదా మా రమేష్ అన్న. సో మా అన్న వీడియోకి అయితే 45,000 పీపుల్ అట్లా చూసి, సో అది దానివల్ల అయితే నాకు తొందర మానిటైజేషన్ అయింది. సో ఆ మానిటైజేషన్ ద్వారా నాకు మస్తు బూస్టప్ అయితే వచ్చింది. సరే ఇంకేమైనా చేయాలి కంపల్సరీ అని చెప్పేసి అనుకోకుండా ఒకరోజు వండర్లా అయితే కొట్టినాము. సో వండర్లా అనేది ఇంకా నా ఛానల్కి బూస్టప్ వీడియో నాకు కూడా. సో దాని ద్వారా అయితే మంచిగా వ్యూస్ అయితే వచ్చినాయి. దాన్ని దగ్గర 2,50,000 అట్లా పీపుల్స్ అయితే చూసిర్రు. సో అందులో ఒక 10,000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నా, ఈరోజు నా ఛానల్కి 10,000 సబ్స్క్రైబర్స్ అయితే ఉండేది. బట్ అదొక్కటే డిసప్పాయింట్, చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మంచి మంచి కమెంట్స్ అయితే పడుతున్నాయి, ఒక్క నెగిటివ్ కమెంట్ లేదు. నాకైతే మస్త్ హ్యాపీ అనిపించింది. అండ్ సో ఈ వీడియోస్కి అయితే చాలా కష్టపడ్డాము మేమైతే. ఒక ఇప్పుడు ఈ వీకెండ్ అంటే ఇప్పుడు ఈ వీక్లో అయితే మాకు ఇప్పుడు పేమెంట్ వచ్చి దగ్గర ఒక 10 days అయితే అవుతుంది. మాకు పేమెంట్ వస్తుంది అన్న అంటే పేమెంట్ పడుతుంది అన్న మెయిల్ అయితే మెయిల్ రాగానే మేము అనుకున్నాం వెంటనే పడుతుంది కావచ్చు అనుకున్నాము, బట్ మాకైతే 1 week టైం పట్టింది. సో 21st అట్లా మెయిల్ వస్తే దగ్గర 25th అట్లా టైం పట్టింది మాకు అమౌంట్ పడ్డానికి. అండ్ సో అట్లా యూట్యూబ్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. సో ఈ వండర్లా వీడియోతో అయితే మనకు ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మేము నార్మల్గా వీడియోస్ అయితే అన్ని పెద్ద వీడియోస్ చేస్తున్నాము, షార్ట్ వీడియోస్ అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. ఎందుకంటే వాటికి ఎక్కువ వ్యూస్ కూడా లేవు, బట్ వాటితో అమౌంట్ కూడా ఏం రావట్లేదు. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను చెప్పాలంటే ఒక వండర్లా వీడియో తీసుకుంటే వండర్లకు స్టార్టింగ్ 1500 అట్లా ఉంటుంది టికెట్. సో అట్లా చూసుకుంటే నాకు దగ్గర మేమందరం 4 people కాబట్టి మా అమ్ములకి ఎట్లా ఒక టికెట్ ఉండదు. కొన్ని కొన్ని ప్లేసెస్లో మాత్రం అమ్ములు కూడా ఛార్జ్ చేస్తారు హైట్ను బట్టి. సో నాకు అట్లా ఏమవుతుంది అంటే ఒక 10,000 ప్లస్ అవుతుంది. ఎట్లా అవుతుందంటే డీజిల్ కూడా నాకు అమౌంట్ పడుతుంది కాబట్టి. సో అట్లా 10,000 ప్లస్ అవుతుంది. బట్ అయినా కూడా నేను ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వను, నాకు అది చాలా సంతోషం అనిపిస్తుంది ఆ విషయం. ఎందుకంటే నేను ఈ 10 months దగ్గర యూట్యూబ్ స్టార్ట్ చేసి 10 months అవుతుంది కదా, ఈ 10 months నాకు దగ్గర మీరు నంబరు 4-5 lakhs అయితే ఖర్చు అయింది. ఎట్లా అయిందనంటే, సో నేనైతే అంటే ఫస్ట్ మీకు పోస్ట్ చేయలేదు కానీ 1-2 వీడియోలు అట్లా ఇంట్రోలో పోస్ట్ చేసిన. నేను అరకు ట్రిప్ కూడా చేసినాను. సో అరకు ట్రిప్ చేసినాము, మైసూర్, బెంగళూరు చాలా ట్రిప్ చేసినాము. మీకు మైసూర్ వీడియో కూడా ఉంటుంది, మైసూర్ వండర్లా అంటే లైక్ వండర్లా అంటే ఒక వాటర్ ఫన్ వరల్డ్ సంథింగ్ అలా ఉంటుంది. సో బెంగళూరులో కూడా ఉంటుంది. సో అట్లా నేను చాలా ట్రిప్స్ చేసినాను. దగ్గర నాకైతే 4-5 lakhs అయితే ఖర్చు అయింది. నాకు అప్పుడు అట్లా బాధ ఏం అనిపించలేదు, అంటే వాటికంత ఏం అనిపించలేదు. కానీ నాకు ఈ 14,000 అయితే ఫస్ట్ పేమెంట్ ఏదైతే ఉందో అది వచ్చినప్పుడు అయితే మస్తు హ్యాపీ అనిపించింది. సో నిజంగా నేను ఇప్పుడు ఇంత కష్టపడేందుకు నాకు ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. సో దీన్ని ఇట్లా కంటిన్యూ చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేసాను. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఎందుకంటే ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. సో దానికి కూడా అంటే డేర్ ఉండాలి ఫస్ట్ అమౌంట్ పెట్టి మనం వెళ్ళి రావడానికి. ఆ ఫన్ వరల్డ్లో కానీ వండర్స్లో కానీ ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందో మనం పైసలు వెళ్ళేటప్పుడు కూడా అంతే ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. సో అవి మనకు కొంచెం అంటే రిటర్న్స్ ఉంటే మనం ఇంకా ఖర్చు పెట్టగలుగుతాం. ఫస్ట్ మనకు రిటర్న్స్ అనేది ఉండాలి.
సో మన ఛానల్ వెళ్ళి ఒకసారి చూడండి. సో దగ్గర దగ్గర 3 lakhs వ్యూవర్షిప్ అవుతుంది మనకు. సో 3 lakhs మంది అయితే చూస్తున్నారు. బట్ ఏమవుతుందంటే ఇక్కడ ఈ 3 lakhs నాకు ఒక 10 to 20,000 సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ నేను ప్రతి వీడియో కూడా 4K రెజల్యూషన్తో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఏ ఒక్క వీడియో కూడా అంటే స్టార్టింగ్ ఒక్క వీడియో ఏమో చిన్న మా ఫోన్తో అయితే పెట్టినా కానీ తర్వాత అన్నీ కూడా నేను iPhone 14 Pro తీసుకొని సో మంచి క్వాలిటీ రావాలని, అది కూడా మీకోసమే, దాన్ని కూడా మీకోసం మంచి వీడియో మంచి క్లారిటీతో వీడియో అప్లోడ్ చేయాలన్న ఉద్దేశంతో సో 4K వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ చిన్న బాధ ఏంటంటే నేనైతే మంచి వీడియోస్ అందించడానికి ప్రతి వీకెండ్లో మస్తు కష్టపడతా, బట్ ఏమవుతుందంటే ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అదంతా ఖర్చుతో కూడిన పనేం కాదు, జస్ట్ కొంచెం ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కూడా మస్తు హ్యాపీ ఫీల్ అవుతాను. బట్ ఇక్కడ నుండేళ్ళి ఈ వాటర్ గేమ్సే కాకుండా ఇంకా ముందు ముందు అయితే మంచి మంచి రిసార్ట్స్ కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మనకు వస్తున్నాయి చాలామంది రిసార్ట్స్ ఉండాలి, అంటే మాకున్న సర్కిల్లో చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు మా రిసార్ట్స్ చేయండి అప్లోడ్ చేయండి అని. బట్ ఏంటంటే ఈమె ఒక లైన్లో అయితే వెళ్తున్నాము ఫస్ట్ కొన్ని వాటర్ గేమ్స్ అట్లా అయిపోయిన తర్వాత. సో నెక్స్ట్ మీ అందరికీ మస్తు నచ్చి మన బడ్జెట్లో మన ఫ్యామిలీ అంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బడ్జెట్లో మంచిగా ఫుల్గా ఎంజాయ్ చేసే రిసార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తాను. తప్పకుండా మీకైతే నచ్చుతుంది అండ్ మీకు నచ్చే కంటెంట్సే పోస్ట్ చేస్తాను. అందులో ఇంకా మంచి క్లారిటీతో అయితే పోస్ట్ చేస్తాను. మనకి ఇంకా సంతోషకరం అంటే మీ అందరితో షేర్ చేసుకోవాల్సిన ఇంకా ద బెస్ట్ విషయం ఏంటంటే నాకు యాడ్స్ కూడా వస్తున్నాయి, అంటే మంచి ఒక యాడ్ అయితే వచ్చింది మా వాళ్ళది అది కూడా. సో అది కూడా పోస్ట్ చేద్దాం అనుకున్నా కానీ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, మన దాంట్లో సబ్స్క్రైబర్ లేరు కాబట్టి నేను పోస్ట్ చేయలేకపోతున్నాను. ఇంత పెద్ద యాడ్ ఇచ్చి నేను లాభం అంటే వ్యూస్ వస్తే కావచ్చు కానీ సబ్స్క్రైబర్స్ అయితే ఫస్ట్ చూస్తారు కదా, ఈమెకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అసలు ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చా లేదా అని చూస్తారు కదా. సో అందుకోసమని నేను ఆ పెద్ద యాడ్ని అయితే ఆపినాను. సో మనకు సబ్స్క్రైబర్ పెరిగినాక ఖచ్చితంగా కూడా ఫస్ట్ యాడ్ అయితే అదే చేస్తాను. సో అదైతే నాకు నా మనసుకు మస్తు హ్యాపీనెస్ ఇచ్చిన వీడియో అయితే అంటే విషయం అదే అనమాట. అండ్ సో ఎంత వచ్చింది ఏమొచ్చిందని ఎక్సైటెడ్ అయితే ఉన్నారు కదా, సో అదైతే నేను రివీల్ చేస్తాను. సో వచ్చింది కొంచెం అమౌంట్ అయినా కూడా నాకు మస్తు హ్యాపీ అనిపిస్తుంది. సో నేనైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా. సో ఈ అమౌంట్ వచ్చినప్పటి నుండి నేనైతే ఎప్పుడు చూపిద్దామా అని చెప్పేసి రెడీ ఉన్నాను. సో అదే మన యూట్యూబ్ అమౌంట్ అనమాట. సో ఎంత వచ్చింది అని అంటే ఎగ్జాక్ట్లీగా ఒక పావుతులం బంగారం తీసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్లీగా 14,000 అయితే వచ్చింది. సో మీకైతే చూపిద్దామని చెప్పి తీసుకొచ్చిన జాగ్రత్త బ్యాగ్లో ప్యాక్ చేసి బాక్స్లో ప్యాక్ చేసుకున్నారు. సో అయితే ఇక్కడ ఏమవుతుందంటే నేను మీకు ఫస్ట్ అమౌంట్ చూపించిన తర్వాత నేను నెక్స్ట్ ఇంకొక విషయాన్ని చెప్తాను, ఆగండి. సో ఇదే అమౌంట్ అనమాట. సో ఇందులో ఇంకొక మంచి విషయం నేను ఇంతకుముందు చెప్పిన కదా నాకు హ్యాపీనెస్ అనిపించింది ఆ విషయం అని. సో అదేంటంటే నాకు ఒక యాడ్ కూడా వచ్చింది. సో దానికి ఒక 20,000 అట్లా మనకు అడ్వాన్స్ వచ్చింది. సో అది ఉన్ను ప్లస్ యూట్యూబ్ అమౌంట్ 14,000 మొత్తం 34,000 అనమాట. సో నేనైతే మస్తు హ్యాపీ ఫీల్ అవుతున్నా. బట్ ఇదేంటంటే నేను ఈ అమౌంట్ని నేను ఉగాది రోజు ఏం చేస్తా అంటే ఈ అమౌంట్తో నేను ఏం చేయబోతున్నా అనేది ఉగాది రోజు ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తాను. సో దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. సో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఆ వీడియో కూడా మీకు కంపల్సరీ నచ్చుతుంది. సో అదేంటి అనేది సస్పెన్స్, నేను ఉగాది రోజు తప్పకుండా రిలీజ్ చేస్తాను. సో ఈ అమౌంట్ అయితే ఒక మంచి పనికి యూజ్ చేయబోతున్నాను. సో ఇది మొత్తం 34,000 అమౌంట్ అయితే వచ్చింది మనకి. అరతులం బంగారం కొనుక్కోవచ్చు అనుకోరి. సో అయితే ఇంకొకటి ఏంటంటే ఇంకో విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా, అదేంటంటే ఇవే కాకుండా మనకు ఆల్రెడీ నేను ఇప్పుడు ఒక స్క్రీన్ షాట్ పెడతాను, ఆల్రెడీ $100 దగ్గర దాకా అయితే వచ్చింది. సో ఆ పేమెంట్ కూడా ఇప్పుడు ఈ మంత్ అన్న ఈ మంత్లో అయితే పడుతుంది. సో అవి కూడా ఎంత వచ్చింది అనేది మీకు చెప్తాను, కంపల్సరీ మెన్షన్ చేస్తాను. సో ఇదంతా మీ వల్లనే నేను ఎప్పుడైతే 1,000 సబ్స్క్రైబర్స్ స్టార్ట్ అయ్యారో, సో 1,000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే అయిపోయారో, సో నేనైతే మస్తు హ్యాపీ ఫీల్ అయినా. మీ అందరికీ 1,000 సబ్స్క్రైబర్సే కాదు ఇప్పుడు 2,500 అట్లా ఉన్నారు. సో అందరు కూడా నిజంగా పెద్ద థ్యాంక్స్. సో ఇంతకు మించి ఏం చెప్పలేను. సో అందరు కూడా మస్తు అంటే పెద్ద థ్యాంక్స్. సో ఫస్ట్ 1,000 పీపుల్ అయినప్పుడు నేను చెప్పినాను ఒక మంచి అంటే మనకు ఒక 10,000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఒక మంచి గివ్అవే అయితే ప్లాన్ చేస్తాను. సో లేదంటే ఒక 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 సబ్స్క్రైబర్తో మంచి ట్రిప్ అయితే వేస్తాను. సో ఇదైతే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో మీ అందరికైతే పెద్ద థ్యాంక్స్. ఇదంతా మీ వల్లనే సాధ్యం. ఇంకా ఇట్లనే మీ సపోర్ట్ అయితే ఉండాలి. నేను ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా చేయను, అంటే డిసప్పాయింట్ చేసే వీడియోస్ అయితే అస్సలు చేయను, మంచి కంటెంట్లు అయితే పోస్ట్ చేస్తాను. సో ఇట్లాగే నా ఛానల్ని నన్ను నా ఫ్యామిలీని సపోర్ట్ అయితే చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ
మనం ఏదైనా చేయాలనుకుంటే ఒక మంచి సపోర్ట్ అయితే కంపల్సరీ అవసరం ఉంటుంది. సో అదే మా హస్బెండ్ అనమాట. సో ప్రతి అంటే ఇప్పుడు నేను ట్రావెలింగ్ చేయాలంటే నాకు కార్ డ్రైవింగ్ వచ్చి ఉండాలి, ఎడిటింగ్ వచ్చి ఉండాలి, వీడియోస్ ఉండాలి, సపోర్ట్ ఉండాలి, నా కిడ్స్ని కూడా చూసుకోవాలి. సో ఒక వీడియో చేయాలంటే నేను ఇంత స్ట్రాంగ్, నా బ్యాక్గ్రౌండ్ అంత స్ట్రాంగ్ ఉంటేనే నేను ఒక స్క్రీన్ మీద పర్ఫెక్ట్గా కనబడగలుగుతా. సో ఇప్పటి నుంచి సార్ చాలా డేస్ ఉండాలి అయితే నాకు మస్తు సపోర్టివ్ ఉన్నాడు మా హస్బెండ్. సో ఇప్పుడే కాదు, ఫస్ట్ ఛానల్ కూడా ఆయన సపోర్ట్ బాగుండే. సో అండ్ ఎడిటరు, డ్రైవరు, ప్రొడ్యూసరు, సో మొత్తం డే అంటే కేర్ టేకర్ అన్ని మా హస్బెండ్ అనమాట. సో ఎప్పుడు స్క్రీన్ ముందర కనిపించమంటే అసలు కనిపించరు ఆయన. సో నేను చాలా టైం చెప్తాను ఇద్దరు కలిసి వీడియోస్ వేద్దామని, బట్ ఆయన అయితే అస్సలు రారు, నేను అస్సలు అడుగుతాను. బట్ ఒకరోజు కంప్లీట్గా ఇద్దరం కలిసి మాట్లాడే వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో ఇంకా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మేము ఏం చేస్తాము, సో అవన్నీ కూడా నా పర్సనల్ థింగ్స్ కంపల్సరీ ఒక వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. సో కంపల్సరీ మనం బయటకు వచ్చి ఒక వీడియో చేయాలి అంటే, మనలో ఒక సామ్రాజ్యం క్రియేట్ చేసుకోవాలంటే ఒక ఫ్యామిలీ సపోర్ట్ అయితే కంపల్సరీ. నాకు ఫ్యామిలీ కంటే అంటే మా హస్బెండ్ సపోర్ట్ అయితే బాగుంటుంది. సో దానివల్ల నేను ఈ మాత్రం కూడా నెట్కు రాగలిగినాను. సో ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ అయితే చేస్తాను. సో అన్నిటికంటే ముందు మనం ఏదైనా పని చేయాలనుకుంటే ఫస్ట్ మనీ, ఇదైతే మొత్తం ప్రపంచాన్ని నడిపిస్తుంది. ఫస్ట్ మనం ఏదైనా స్టెప్ తీసుకోవాలంటే మనకు వెనకాల ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఉండాలి. సో ప్రొడ్యూసర్ లేదు నడవదు ముందుకు బండి. సో ఏమంటారు డీజిల్ బండిలో పెట్రోల్ పోతేనే ముందుకు వద్దు అన్నట్టు. సో అందుకోసం అని కొంచెం అమౌంట్ పెట్టే వాళ్ళు అయితే ఉండాలి. దాన్ని కూడా మా హస్బెండ్ ఎక్కడ వెనకాడలేదు, నేను ఇది చేస్తానంటే సో బాగా సపోర్ట్ చేసి. సో ఫుల్ అమౌంట్ దగ్గర దగ్గర 4-5 lakhs అయితే మాకు ఖర్చు అయింది, బట్ ఎంజాయ్ చేసినాము, అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈ ఫస్ట్ అమౌంట్ కూడా మస్తు హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ నుంచి వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను, దానికోసం మీకు సపోర్ట్ అయితే కంపల్సరీ కావాలి. నేను ఎక్కడ కూడా ఒక డిసప్పాయింటెడ్ వీడియో అయితే చేయను, కంపల్సరీ మీకు నచ్చే కంటెంట్ చేస్తాను. మీకు ఏదైనా ఈ కంటెంట్ చేయండి అని చెప్పి నాకు ఎవరైనా కామెంట్స్లో పెట్టినా కూడా తప్పకుండా ఆ కంటెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ సో మా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతాయి. అండ్ తప్పకుండా ఈ మీ అందరి సపోర్ట్ మాకు కావాలి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ అయితే చేయండి. అండ్ సో ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఉగాది అండ్ ఈ అమౌంట్ ఏం చేయబోతున్నాను, నెక్స్ట్ ఉగాది వీడియోలో ఉగాది రోజు అయితే పోస్ట్ చేస్తాను. సో ఆ కంటెంట్ కూడా చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. ఇంకో $100 వచ్చిన తర్వాత అది కూడా కంపల్సరీ మెన్షన్ చేస్తాను, ఆ అమౌంట్ ఏం చేస్తానని కూడా చెప్తాను. సో ఇంతటితో ఏమైతే ఈ వీడియో ఎండ్ అయితే ఇచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఆల్, మీ అందరికి ఎప్పుడు రుణపడి ఉంటాను. Yeah.